శ్రీమాత్రే నమః. అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు. మంగళవారం మనకి పౌర్ణమి గడియలున్నాయి. ఈ రోజున ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని దత్త జయంతిగా మనం జరుపుకుంటాం. చాలా ప్రదేశాలలో ఇది ఆరుద్ర దర్శనం అని తమిళనాడులో వాళ్ళు జరుపుకుంటారు. లలితాదేవి జయంతి కూడా ఈ రోజే. అన్నపూర్ణాదేవి జయంతి కూడా ఈరోజే. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన పౌర్ణమి ఈ కోరల పౌర్ణమి. కోరల పౌర్ణమికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, చిత్రగుప్తుడి చెల్లెలైన కోరల అనే పేరు మీద ఈ పౌర్ణమి కోరల పౌర్ణమిగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కొరలను తెరుచుకొని ఉంటాడంట. అలా ఉండటంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయంట. దానికి కృతజ్ఞతగా ఈ కోరల పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున అందరూ యమధర్మరాజుని పూజిస్తారంట. అంతేకాకుండా చిత్రగుప్తుడి సోదరి అయిన కోరలను పూజిస్తాడు. దీనికి నరక పౌర్ణమి అని కూడా పేరు. ఈ రోజున దత్త జయంతి సందర్భంగా మనము దత్త చరిత్ర పారాయణం చేయడం, లలితా పారాయణం చేయడం శుభప్రదం. శ్రీమాత్రే నమః.